యా రచ కానీ తొందరగా ఇవ్వాలి అసలే భూషణ్ గారు కోపంగా ఉన్నారు మై బ్రదర్స్ బ్యాంగ్ ఒక్కసారి గట్టిగా మనం అంటే యూత్ అనే అంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రభు అన్న ఏజ్ నుంచి మన ఏజ్ వరకు అందరం కూడా యూజ్ చేసిన ఏకైక పదం ఓం బీప్ బుష్ ఒకసారి అంటే థియేటర్ మొత్తం తమ్ముడు థియేటర్ అంటే నాకు సౌండింగ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే మైక్ మింగిన నేను చిన్న పంచలి రెడీ ఒకసారి సహకరించాలి అందరూ కూడా రెడియా రెడీయా కూడా హర్షన్న అంటే హుషార్ ఉండిపోరా ఆ పాట అంటే తమ్ముడు రాత్రిపూట నిద్ర రానప్పుడల్లా పెట్టుకుంటా ఇప్పటికీ ఎందుకంటే నా లైఫ్లో లేనిదే లవ్ రా ఐ మిస్ అది కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన సినిమాలో నా అయితే చూసాను కదా నా క్యారెక్టర్ పేరు అమావాస్య నాకు దయాలు కనపడతా సారీ అబ్బా అబ్బా చెప్పేసిన నా లీక్ టెంప్టింగ్లో చెప్పేసిన నా క్యారెక్ ఏమో మరి అంటే అది చూస్తుంటే ఆనందంలో చెప్పేసిన తమ్ముడు క్యారెక్టర్ మేము చేసినా వీళ్ళు ముగ్గురికి నన్ను జప చేసి సూపర్ ఉంటుంది లాజిక్ లేందే లైఫ్లో కామెడీకి ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం అది కాదు కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు అంటే మనం ఫ్రెండ్స్తో పోయినప్పుడు రావచ్చు అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేదు మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు టూ బై అంటే టూ అవర్స్ చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తారు లవ్ యూ అన్న మంచి క్యారెక్టర్ పిలిచిచ్చారు డైరెక్టర్ గారు

ఇది కూడా మాయమైంది బుర్రా పనిచేయ మధ్యలో సో యా నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎవరికిద్దాం తోట గారు రండి రండి తోట గారు ఆయన బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటారు కాకపోతే కవర్ చేస్తూ ఉంటారన్నమాట యా శ్రీహ